హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, మా టెరెస్ గార్డెన్ ఎలాగ అయిపోయిందో నేను ఊరికి వెళ్ళగానే చెప్పాను కదా, మొత్తం అన్నీ ఎండిపోయాయి. అవన్నీ తీసాను చాలా వరకు. అలాగే ఈ చెట్టు ఇక్కడికి తీసి పాకించాను. ఇదిగో చూడండి, గడ్డి ఇన్ని రోజులు పట్టింది. నేను ఊరి నుంచి వచ్చి 15 రోజులు అయిపోయింది, అయినా కూడా ఇదిగో ఇవాళ్ళకి గడ్డి లాగానంతే. చెట్లని దూరం దూరం చేశాను, మొత్తం నాచు పట్టేసింది. చూడండి, ఎలాగో ప్రతి మొక్క నాచు పట్టేసింది ఊరికి వెళ్ళడం వల్ల. ఇదిగో ఇవన్నీ వేరు చేసి మళ్ళీ జాగ్రత్తగా వీటిని పెట్టానమాట. చాలా వరకు మొక్కల్ని విడదీశాను, ఎందుకంటే ఎండ తగలకపోతే ఆ నాచు వల్ల మొక్కలు పోతాయి అని అనేసి. అలాగే ఇది చూడండి, దీని నిండా నేను చామదుంపలు వేశాను కదా, ఒక్కటి కూడా లేవలేదు. ఇదిగో వచ్చి ఏమయ్యాయో తెలీదు. ఆ గడ్డి తీస్తే నాకు ఇదిగో ఇక్కడ ఒకటి లేచిందండి చామదుంప. అంటే ఆ కొన్న దుంపే అలాంటిదో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇదిగో ఇక్కడ ఒక్క చావదుంప లేచింది. అలాగే ఇక్కడ ఎక్కడో చూశాను ఒకటి. ఇదిగో ఇదిగో ఇదేదో ఇక్కడ ఇది లేచింది. అంతే, మొత్తం ఈ మొక్కలన్నీ అందుకే విడదీశాను. చూసారా చెట్లన్నీ ఎలాగున్నాయి. వాళ్ళంతా ఎండకు ఎక్స్పోజ్ చేసేస్తే మొక్కలన్నీ కూడా ఇలాగ అయిపోయినాయి. మొత్తం అన్నీ నాచు నాచు పట్టేసాయి అన్నమాట. ఇదిగో ఇదే ఓవర్వ్యూ మొత్తం చూడండి, ఎలా పట్టిస్తుందంటే. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ మాత్రం బాగానే వేసింది ఒకటి. వీటికి లేవు చూడండి, మళ్ళీ చూడాలి వీటికి అవుతాయేమో. ఈ టిప్స్ కోసేస్తే అవుతాయి కదా, ఇవి కోసేయాలి. డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా రాలేదు అంటే ఈ టిప్స్ తీసేయాలన్నమాట. తీసిస్తే అప్పుడు వస్తాయి. మొత్తం అన్నీ కూడా ఎండిపోయాయి చెట్లన్నీ. చాలా వరకు ఉన్నంత మట్టుకైతే జాగ్రత్త చేసి ఉంచాను. ఇదండి మొత్తం మా తాలూకా టెరస్ గార్డెన్ ఓవర్వ్యూ. ఇదంతా చూడండి ఎలాగుందో గందరగోళంగా. చూసారా ఎంత గడ్డి వచ్చిందో. మనం ఎప్పుడైనా నీళ్లు పెట్టేటప్పుడు ఎప్పటికప్పుడు గడ్డి తీసేస్తూ ఉండాలండి, తీయకపోతే ఇదిగో ఇదే పరిస్థితి అన్నమాట. ఇగో ఇక్కడ ఒక పువ్వు వదిలేసినట్టున్నారు. మేషారు కోసినప్పుడు పువ్వులు కోసేస్తాం ఎప్పటికప్పుడు. దేవుడికి బోల్డ్ వస్తే మా ఇంట్లో అనుకోకూడదు కానీ భగవంతుడి దయ వల్ల. ఇదో చూడండి రెండు ఉంచేశారు. మొత్తం చాలా పువ్వులు వస్తాయి, ప్లేట్ నిండా వచ్చేస్తాయి. పూజకు మాత్రం కొదవలేదు. కాకపోతే ఏంటంటే చూడండి, చెట్లన్నీ ఇదిగో ఇలా విడదీసి నీట్గా పెట్టానమాట ఇవాళ. అలాగే ఇది దోసకాయ ఒకటి ఎక్కడో ఉండిపోయిందండి, ఇది తీసాను. ఏమో మరి పనిచేస్తుందో లేదో, చేదు వస్తుందో తెలీదు, చూడాలి కోసి. మొత్తం అన్నీ కూడా ఇదిగో వంకాయలన్నీ ఎండబెట్టేశారు. అదిగో అక్కడ కూడా వంకాయలు ఎండిపోయి విత్తనాలకే పనికొస్తాయి. మరి అవి విత్తనాలు అవుతాయా లేదో చూడాలి, ఎందుకంటే పూర్తిగా పండలేదు అలాగని మామూలుగా లేవు. ఇదిగో ఇవి చూసారా, ఇవన్నీ వంకాయలన్నింటినీ విత్తనాలకే వాడాలి మరి. అలాగే నిండా చీమలు చీమలు, చెయ్యి పెట్టలేకపోతున్నాను అసలు నేను. అలా ఉంది పరిస్థితి. కాకరా మాత్రం కాస్తుంది పర్వాలేదు. మిగతా చెట్లన్నీ చాలా వరకు పోయాయి. బెండ మొక్కలు అవి అన్నీ వేస్తాను. ఇవాళ ఏంటంటే కొంచెం ఎండ వచ్చింది కదా, మట్టి అంతా తవ్వేశాను కదా వీటిలన్నిటిలో. ఇగో ఇది ఖచ్చూరం అంటారు కదా, ఖచ్చూరం అది ఎవరో సిటీజీ గ్రూప్లో ఇచ్చారండి. అలాగే ఇదొక్కటి నేను సీతాఫలం చెట్లు వేసాను, మీకు గుర్తుందో లేదో. అందులో ఒక్కటి బతికింది, మిగతా పోయాయి. ఈ పువ్వుల మొక్కలు మాత్రం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. వీటిని జాగ్రత్త చేసుకోవడమే. ఇదిగో ఈ మల్లె మొక్క పోయింది, ఎండిపోయింది. ఈ టవర్ గార్డెన్ టవర్స్ బాగానే ఉన్నాయి. ఇదిగో ఇది ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇది మళ్ళీ మార్చేయాలి. మరొకటి లేచింది ఇక్కడ జామ చెట్లు. జామ చెట్టు తీస్తున్న కొద్దీ లేస్తూనే ఉంది. చింత చెట్టు బాగా చూడండి, చిగురు బాగా ఉంది. పప్పులోకి తీసేయాలి ఇంకా చింత చిగురు. ఇంకో చాలా మంచి చిగురు వచ్చింది, తీసేస్తే ఒకరోజు పప్పు అయిపోతుంది. ఇగో ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి, జాగ్రత్త చేశాను. చూడాలి ఏంటో మరి, కాస్త పువ్వులు అయితే వేసేయి. ఇగో ఇది చిక్కుడు పడి లేచింది చూడండి, ఎంత పాకిస్తుంటే మళ్ళీ గాలికి అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఇదో ఇదో చిక్కుడు. అదేండి మొత్తం మీద ఏదో కాపాడుకున్నా ఇలా ఉంది. ఇంకా మళ్ళీ అన్నీ కొత్త విత్తనాలు పెట్టేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇది మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చక్కగా పువ్వులతో టవర్ మాత్రం చాలా చక్కగా రెడీ అయింది. నేను పోతుందేమో ఇది కూడా అని అనుకున్నాను, రెడీ అయింది. దీనికి ఏంటంటే ఇది కొంచెం ఎండ తగలలేదు దీనికి. ఇదిగో ఇవన్నీ మళ్ళీ వేసానమాట. ఇదిగో ఇది కొత్తది, ఇది వీటికి ఇది కూడా అలాగే తయారైపోతుంది. సో థ్యాంక్ యూ అండి, ఇది మా గార్డెన్ తాలూకా అప్డేట్స్.
ఉదయం లేచి మొత్తం ఇంత వచ్చిందనమాట. నేను మేషారు ఇద్దరం కలిసి తీస్తే ఇంత వచ్చింది. ఇదన్నీ ఇంకా ఇంకా చూడండి, ఈ సైడ్కి ఇంకా ఉండిపోయాయి అనమాట. అవన్నీ తీయాలి, గడ్డి తీసిస్తే ఈరోజు కొంచెం ఈ ఎండకి ఎక్స్పోజ్ చేసి పెట్టేస్తే మొత్తం ఏంటంటే మళ్ళీ రేపు వీటిల్లో విత్తనాలు వేస్తాను, లేదా ఇవాళ సాయంత్రం కానీ. కొంచెం ఎండ తగలాలి కదా, మనం ఎప్పుడైనా తవ్వినప్పుడు కొంచెం ఎండ తగలాలన్నమాట. ఎందుకంటే న్యాచురల్గా అది హీల్ అవుతుంది ఆ మట్టి అంతా కూడా. కొంచెం ఎండ తగిలిన తర్వాత విత్తనాలు చాలా ఉన్నాయి, వేసేయాలి. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడే బాగా లేస్తాయి కాబట్టి. సో ఆ అప్డేట్స్ మీకు మళ్ళీ పెడతాను. చూసారా, ఈ బెండ కూడా ముదిరిపోయింది. సో మరి విత్తనాలకి ఇంకొంచడమే, దీన్ని మనం తీస్తే ఇప్పుడు మరి పనిచేయదు. అలాగే ఇక్కడ ఇవి వేసాను కదా, ఇక్కడ ఉండేది ఒకటి, ఓ చనిపోయింది అది కూడాను. ఆనప వేసాను, ఆనప పోయింది, పోలేండి మళ్ళీ వేసుకుందాం. ఏం చేస్తాం మరి, ఊరికి వెళ్ళాం కాబట్టి. ఇది మధుమాలతి మాత్రం బాగా చెట్లు వేసింది, పూస్తుంది కూడాను, పర్వాలేదు. ఇది గుత్తులు పెట్టింది, ఇది ఏడాదికి ఒకసారే పూస్తుంది, అదేమిటో ఇక్కడ. సరే, అయినా కూడా నేను ఆ చెట్టు పారేయలేదు, అలాగే ఉంచాను. సో బాగా లేచింది చూడండి. మొత్తం ఇదంతా ఈ కుండి ఇది ఇలాగ ఉంచేసాను, గ్రో బ్యాగ్. బాగుంటుంది కదా నీట్గా అనేసి. థ్యాంక్ యూ అండి ఇవి అప్డేట్స్. థ్యాంక్ యూ, నమస్తే అండి.